అది లేకున్నట్టు. ఎక్కడండి అసలు ఎక్కడండి చూడండి, ఇలా వాటర్ పోసింది కదా, ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తారేమో లేకున్నట్టు. ఇప్పుడు బబుల్స్ రాలేదు కాబట్టి సిలిండర్ పట్టుకుంటున్నారు. అతను ముంగటనే ఈ సిల్లు తీసేసి వాటర్ పోసి చెక్ చేసుకొని మీరు సిలిండర్ తీసుకోవచ్చు. ఆయన లేకుంటే ఆయన డబుల్ టూ పైన ఆ నంబరే నాకు ఫోన్ చేయండి, ఏ విధంగా మేము వాళ్ళకు చెప్తాం. మళ్ళీ ఈ వాటర్ తీసేయాలి, మనకు గ్లాస్ కనిపించదు, మనకు స్మెల్ వస్తుంది. ఇప్పుడు జస్ట్ పెట్టాను అని పర్లేదు. ఇప్పుడు మీరు ఇంత ఎవరు చెప్తున్నాం పక్క పిన్ ఉన్నదని వస్తే తెలుస్తుంది. గ్యాస్ మీకు కనిపించదు, స్మెల్ వస్తుంది. నేను వాటర్ తీసేస్తా, భయపడాలి. ఓకే గ్యాస్ ఒక రూమ్లో కూడా గ్యాస్ బాగా లీక్ అయినా కానీ అది రెండు ఫీల్ కంటే ఎక్కువ పెట్టుకున్నాం. మన ఇంత పోయినంత ఫ్యాన్స్ మన బటన్స్ అన్నీ ఎక్కువ అట్లా ఉంటుంది. ఈవెంట్లో మీ సెల్ ఫోన్ కూడా యూజ్ చేయండి. పోయి మన వెంటిలేషన్ కిటికీలు దర్వాజాలు వస్తాము ఓపెన్ చేసేసండి. ఒక 20 నిమిషాల తర్వాత గ్యాస్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది, అప్పుడు మీ పనులు చేస్తుంది. ఓకేనా, ఈ రెగ్యులేటర్ పెట్టిద్దాం. నేను రెగ్యులేటర్ ఈ రెగ్యులేటర్ పెట్టిన తర్వాత మన రెగ్యులేటర్ కూడా లేపాలా ఇది. ఇంకో ఇక్కడ రెగ్యులేటర్ కూడా లేపితే కరెక్ట్ పెట్టాలి. కొందరు కాదు సగం సగం రెగ్యులేటర్ పెట్టారు, వాళ్ళ సౌకర్యం ముట్టని ఇక్కడ మాట అవుతుంది. ఇది ఇప్పుడు మార్కెటర్ యాదవ్ మండ గుర్తుందా, ఇది రెగ్యులేటర్ పెట్టినాక రెగ్యులేటర్ కూడా చాలు చెప్పాలి సిలిండర్. అయితే అది పర్ఫెక్ట్ కూర్చున్నట్టు ఇది కూడా మనం సగం పెట్టి మనం కూడా స్టవ్ దగ్గర ముట్టిస్తే ఇక్కడ సిలిండర్ మీద మాట్లాడతారు. చూపిస్తున్నాం ఇప్పుడు మనం ఏమో భయపడకూడదు. ఇప్పుడు మనకి ఎంత పెద్ద ఫైర్ అవుతుంది ఎప్పుడైనా కానీ మనం మంటలకు ఎప్పుడు ఎదురు రావద్దు. ఇప్పుడు తగ్గిపోతా.